జిల్లా పోలీసులకు అంతర్రాష్ట్రానికి చెందిన దొంగలను పట్టుకున్నారు. బస్సుల్లో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికులను చాకచక్యంగా చోరీ చేస్తున్న ముఠా సభ్యులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 3 లక్షల రూపాయల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి వేళల్లో నిద్రించే ప్రయాణికుల లగేజీ నుంచి దొంగతాళ్లతో దొంగిలించిన వస్తువులతో జల్సాలకు పాల్పడడం ప్రవృత్తిగా మార్చుకున్నారు. ఈ క్రమంలో వీరి నుంచి పలు ఫిర్యాదులు రావడంతో వీరిని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటి బస్సుల్లో బ్యాగ్ దొంగతనాలు చేస్తున్నటువంటి ముఠాని పట్టుకోవడం జరిగింది. ఈరోజు రాబడిన సమాచారం మేరకు గతంలో మన జిల్లాలో కాకుండా రాష్ట్రంలో దేశంలో కూడా ఈ ట్రావెల్స్లో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికుల దగ్గర నుంచి బ్యాగుల్లో దొంగతనం చేస్తున్న ముఠాన్ని పట్టుకోమని ఎస్పీ గారు శ్రీ పిహెచ్ రామకృష్ణ గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బృందంగా ఏర్పడి దాని మీద ముమ్మరంగా కసరత్తులు చేసి ఈరోజు రాబడిన సమాచారం మేరకు వీరి సారథ్యంలో ఈ సీఏ గారి ఇద్దరు సారథ్యంలో ఆర్కేటీ పెట్రోల్ బంక్ దగ్గర ఈ 8 మంది ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఈ చూపించినటువంటి వస్తువులు అదేవిధంగా వాళ్ళు ఉపయోగించినటువంటి ఇంప్లిమెంట్స్ ఇవన్నీ కూడా సుమారు ఈ టీవీలో ఆస్తి విలువ మొత్తం కూడా 3 లక్షల రూపాయలు ఉంటుంది. వాటిని స్వాధీనం చేసుకోవటం వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. వీరందరూ కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. వీరందరూ కూడా వాళ్ళు ఢిల్లీ నుంచి బయలుదేరి భారతదేశంలోనే కాకుండా భారతదేశంలో ఇతర ప్రాంతాల్లో తిరుగుతూ బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఆ బస్సుల్లో వీరు కూడా రిజర్వేషన్ చేయించుకుంటారు. తోటి ప్రయాణికుల్లాగా సీట్లో కూర్చుంటారు. ఇద్దరు రాత్రులు పూట నిద్రపోతున్నప్పుడు ఏసీ బస్సులు మనం ఎక్కువ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా బాగా నిద్రపోతూ ఉంటారు. ఆ సమయంలో వీళ్ళు మెలకుగా ఉండి వాళ్ళకి పైన ఉన్నటువంటి అంటే సీట్లో కూర్చొని ఉంటారు కాబట్టి వాళ్ళకి పక్కన ఉన్న సీట్లో కానీ లేకపోతే ముందున్న సీట్లు కానీ వెనుకున్న సీట్లో కానీ వాళ్ళు నిద్రపోవడం గమనించి అందులో నుంచి వాళ్ళ బ్యాగులు కానీ సూట్ కేసులు కానీ తీసుకోవటము, ఈ ఇంప్లిమెంట్స్ ఉపయోగించేసి వాటిని ఓపెన్ చేయటం, ఒకతను ఓపెన్ చేస్తూ ఉంటాడు, ఇంకొకరు చూస్తూ ఉంటాడు. ఈ విధంగా అందులో ఉన్నటువంటి బంగారు వస్తువులు కానీ లేకపోతే డబ్బులు కానీ ఎవరు తీసుకుని వెళ్ళిపోయి యాజ్ టీజ్గా మళ్ళీ అది ఆ సూట్ కేసు కానీ బ్యాగ్ కానీ ఎలా ఉందో ఆ విధంగానే అందులో పెట్టేసి వాళ్ళు దొంగతనం చేయడం చేశారు. ఈ విధంగా వాళ్ళు ఆగ్రా మొదలుకొని ఆగ్రా నుంచి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, విజయవాడ, బెంగళూరు, నంద్యాల ఇలాంటి వాటిల్లో చాలా రకాలైన నేరాలు చేశారు. కానీ మనకి మాత్రం వచ్చేసి ఫిబ్రవరి నెలలో వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో బెంగళూరు నుంచి వారు మనకి నెల్లూరు వస్తూ ఉంటే ఆ బస్సులో వెనక సీట్లో కూర్చొని ఆయన యొక్క సూట్ కేసుని దొంగతనంగా తీసుకొని ఒళ్ళో పెట్టుకొని హ్యాపీగా వాళ్ళు తాళాలు తీసి అందులో ఉన్నటువంటి గోల్డ్ తీసుకోవడం జరిగింది.